విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి విద్యుత్ లైన్ మెన్ మొల్లి బంగారాజు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆర్థిక పరమైన వివాదాలే ఈ హత్యకు కారణమే ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. హతుడి స్వగ్రామం పద్మనాభం మండలం వెంకటాపురం. వివాహం తర్వాత ప్రస్తుతం విశాఖ నగర పరిధి 2వ వార్డ్ నమ్మివానిపేట కాలనీలో నిర్మించుకున్న ఇంటిలో భార్య నందిని, పిల్లలు షర్మిల, పావని, శశాంత్లతో ఉంటున్నారు. బంగారాజు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లగా తిరిగి రాలేదు. దీంతో సోమవారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. గతంలో ముందు బంగారాజు అనే లైన్ మ్యాన్ మా మండలంలో మా పంచాయతీకి లైన్ మ్యాన్ గా చేశాను. తదితర దీని వల్ల అనంతపురం మండలం వచ్చి ఇక్కడ లైన్ మ్యాన్ చేస్తూ కొన్ని కార్యాల వాళ్ళకంటే కొంతమందితో ఫ్రెండ్స్, అందులో కోరాడ లక్ష్మణ్ కుమారు తండ్రి శంకర్రావు వాళ్ళ అబ్బాయి, అలాగే కోరాడ గోవింద్ అనే ఎనిమిది పాలన అబ్బాయి, వీళ్ళంతా పరిచయం చేసి మరి జాబులీ రెస్టారెంట్ అని ఈ బంగారాజు అనే కుర్రోడు బంగారాజు అనే లైన్మెన్తో సుమారుగా 1.5 కోట్ రూపాయలు వసూలు చేయించి 35 మందితో వసూలు చేయించి ఇది తీసుకోవడం జరిగింది. తదితర కారణాల వాళ్ళకంటే ప్రాబ్లం కావడం వల్లంటే ఈ బంగారాజు అనే దగ్గరికి వాళ్ళ బంధువులు కానీ మా ఊరి నుంచి కూడా 5 గారు ఉన్నారు, డబ్బులు పెట్టారు. వాళ్ళు కూడా ఒత్తిడి తాడు వాళ్ళంటే ఇంట్లో కూడా ఒత్తిడి పడలేక తపతపాలకి వెళ్ళి అడగడం కూడా జరుగుతుంది. జరిగిందంటే మొన్న ఆదివారం నాడు మాత్రం నీ డబ్బులు ఇస్తాను, నువ్వు పొలం దగ్గరికి నేను లక్ష్మణరావు ఉంటాం అని గోవిందరావు, లక్ష్మణరావు, మా లక్ష్మణ్ కుమార్ అని ఇద్దరు కోసం కూడా ఆయనకి ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా ఆ మృతుడు ఏమైందంటే మిత్రుడు కూడా ఇంటికి చెప్పి అమ్మా నేను వాళ్ళ మిస్సెస్తో మాట్లాడేటప్పుడు లక్ష్మణ్ కుమార్ డబ్బులు ఇచ్చారు. 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ వచ్చిందని వెళ్ళాడండి. మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేశాడు. నందు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫోటో పెట్టి వెతికిస్తున్నారు. సరే అండి, కొంచెం పనిలో ఉన్నాను, చూసి పడతా అన్నా. సరే అన్నాడు, రాలేదు. తర్వాత 1 గంట తర్వాత ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. చూశాను 10:11 వరకు చూశాను, రాలేదు. మా మరుదులకి అందరికీ ఫోన్ చేసి మా చిన్నకి అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి ఇలా రాలేదని చెప్పాను. చెప్తే కోరాడు గోవింద్, కోరాడు లక్ష్మణరావు ఫోన్ చేసి పిలిపించారు. ఉద్యోగాలు ఇస్తున్నాను, డబ్బులు కట్టించారు 2 సంవత్సరాల కిందట. ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం లేదు, డబ్బులు రాలేదని మా బంధువు. బుధవారం ఉదయం పద్మనాభం మండలం ఏనుగులపాలెం గ్రామంలోని ఓ అతిథి గృహం చింతనే బంగారాజు మృతదేహాన్ని గుర్తించడంతో కలకలం రేగింది. బంగారాజు తల, ముఖం మరికొన్ని చోట్ల కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహం కనిపించకుండా ఓ సిమెంట్ రేకు కప్పి ఉంచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని బంధువులకు పక్కనే ఉన్న అతిథి గృహంలోనే హత్య జరిగినట్లు అనుమానం రావడంతో ఆ అతిథి గృహాన్ని తెరిపించే ప్రయత్నాలు చేశారు. అది మంత్రి బొత్స సత్యనారాయణ బావమర్ది, ఆనందపురం మాజీ ఎంపీపీ దివంగత కోరాడ శంకర్రావుకు చెందింది. ప్రస్తుతం ఆయన కుమారుడు కోరాడ లక్ష్మణ్ కుమార్ అతిథి గృహ బాధ్యతలు చూసుకుంటున్నారని తెలియడంతో మృతుడి బంధువులు ఆయనకు సమాచారం ఇచ్చారు. తాను అందుబాటులో లేనని చెప్పడంతో అతిథి గృహం తాళాల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. అందులోని గోడలు, పక్కనున్న షెడ్డు గోడలపై రక్తపు మరకలను గుర్తించారు. దీంతో అతిథి గృహ యజమానిని కూడా పిలిపించాలని, అప్పటి వరకు శవాన్ని తీయడానికి వీల్లేదని బాధిత కుటుంబీకులు నిరసనకు దిగారు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సృజన, ప్రస్తుతం విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అయితే సృష్టిస్తూ ఉంది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగుల పాలెంలో జరిగిన హెచ్ అంటే 31వ తారీఖున, యాక్చువల్ లాస్ట్ మంత్ 31వ తారీఖున మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు. ఎవరైతే మొల్లి బంగారాజు, ఈయన విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం వెళ్లిన మనిషి కనపడలేదని చెప్పి మిస్సింగ్ కేసు నమోదు, అంటే ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ మృతదేహం 3వ తారీఖు వెలికితీశారు. 3వ తారీఖు అంటే 4 రోజుల పాటు కుటుంబీకులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 3వ తేదీ ఏదైతే ఏనుగుల పాలెం పద్మనాభం అంటే యాక్చువల్ గా జరిగిన ఇన్సిడెంట్, ఈయనేమో ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీలో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆనందపురం మండలం పద్మనాభం మండలం బార్డర్ లో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ ఎవరిది అంటే కోరాడ శంకర్రావు.
ఆయన కోరాడ సంఖ్యలో చనిపోవడంతో వాళ్ళ అబ్బాయి లక్ష్మణ్ కుమార్ అనే ఆయన అధీనంలో ఈ గెస్ట్ హౌస్ రన్ అవుతుంది. ఈ గెస్ట్ హౌస్ లోనే ఈ మర్డర్ జరిగింది అని ప్రాథమిక విచారణకు అయితే పోలీసులు వచ్చి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు కేజీఎస్ లో మార్చి దగ్గర డెడ్ బాడీ ఉంది. నిన్న రాత్రి కూడా పూర్తి స్థాయిలో ఆ బంధువులు అందరూ ఆందోళన చేశారు. పార్టీలకు అతీతంగా మొత్తం యాదవ సంఘాలన్నీ కూడా కలిసి వచ్చి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే దీనిలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోరాడ లక్ష్మణ్ కుమార్. ఇతను సాక్షాత్తు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు అక్కగారు అబ్బాయి అవడంతో ఈ కేసు తీవ్రమైతే రెచ్చుతోంది. దీని స్థాయిలో అంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా సిల్లా ఎంట్రీ ఆఫ్ ద రికార్డు పూర్తిగా దోషులు ఎవరైనప్పటికీ శిక్షించండి అని చెప్పారట. దానికి సంబంధించి ఇక్కడికి ఆల్రెడీ ఇప్పుడు ఉదయాన్న మార్చి దగ్గర కూడా అంటే బోత్ పార్టీస్ చెందిన నేతలు కూడా అంటే ఎవరైతే వైసీపీ టీడీపీ ఉంటారో రెండు వర్గాల నేతలు వాళ్ళందరూ యాదవ సంఘ కులస్తులు ఆల్రెడీ వచ్చున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ లో లక్ష్మణ్ కుమార్ పేర్లు అయితే ఏమైనా ముద్దాయిగా చేస్తారని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ లక్ష్మణ్ కుమార్ గారిని చూసుకుంటే గతంలో కూడా పూర్తి స్థాయి అంటే ఒక సైకో విభాగాన్ని అంటే సైకో మెంటాలిటీతో ఉంటూ ఉంటారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఈ చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో హత్య గావించబడిన వ్యక్తి 1.5 కోట్ల రూపాయల నిరుద్యోగుల నుంచి ఇతను మధ్యవర్తిగా కోరాల గోవింద్ అనే చిన్న చిరు వ్యాపారి వీళ్ళతో కలిసి 30 మంది నుంచి 1.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని కోరాల లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చారు. కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం విద్యుత్ శాఖలో హెల్పర్లుగా మావి గారు సోయించడం మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంత్రులే అని చెప్పి 1.5 కోట్ల కలెక్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల కాలంగా కూడా ఈ డబ్బులు ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ అడగడం నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా ఈ చనిపోయిన మృతుల దగ్గరికి వచ్చి మా డబ్బులైనా ఇచ్చే మాకు ఉద్యోగాలను కల్పించాలని అడుగుతుంది. వీళ్ళు ఆ డబ్బులు సెటిల్ చేస్తాను నువ్వు గెస్ట్ హౌస్ కానీ మన ఆదివారం పిలవడం జరిగింది. ఆదివారం పిలిచి చాలా కిరాటకంగా దారుణంగా సుమారు 3 గంటల పాటు వేధించి పరిగెత్తించి చేతులు విరిచేసి రక్తం వచ్చేలా రాడుతో కొట్టి తలపై గాయాలు చేసి చిత్తహింసలు పెట్టి చంపేశారని ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ ఏమైనా ముద్దాయిగాని ప్రధాన డిమాండ్ అయితే నడుస్తుంది. అలా కాని పక్షంలో ఎంతవరకు పోరాటమే చేస్తాం, పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాల్సిందే అని ఇక్కడ ఇక్కడైతే డిమాండ్ అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితి దీని మీద కోరాడ లక్ష్మణ్ ఏమైనా స్పందించారా శ్రీనివాస్? కోరాడ లక్ష్మణ్ అయితే ఇప్పుడు కొంచెం అందుబాటులో లేరు. ఆయన పోలీసులు వెతికే పనులు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటది. థ్యాంక్ యూ శ్రీనివాస్.